హైట్ వాల్ మనకు ప్రజెంట్ వచ్చి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో మనకు ఎస్ఎస్జీడి కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా వీటికి అప్లై చేశారు ప్రజెంట్ ఎగ్జామ్ కూడా రాశారు ప్రజెంట్ ఏంటంటే ఆన్సర్కి కోసం వెయిటింగ్ అనమాట అయితే కొంతమంది వచ్చేసి ఎగ్జామ్స్ సరిగ్గా రాయని వాళ్ళు ఎవరైతే అటెండ్ అవ్వని వాళ్ళు ప్లస్ వారితో పాటు ఈ నోటిఫికేషన్కి ఎయిటీన్ ప్లస్ ఏజ్ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది బ్రదర్ అని చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇవిడ వాళ్ళు వచ్చేసి మనకు ఆల్రెడీ ఇంతమంది ఒక షెడ్యూల్ రిలీజ్ చేసినమాట ఎస్ఎస్ఈ వాళ్ళు స్టాఫ్ సెషన్ కమిషనర్ వాళ్ళు అనమాట ఆ దానిలో వచ్చేసి మనకు నెక్స్ట్ ఎస్ఎస్జీడి కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా మెన్షన్ చేశారు అది యాక్చువల్గా ఎప్పుడు వస్తుంది వాళ్ళు చెప్పినటువంటి డేట్కి కంపల్సరీ వస్తుందా లేదా ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి లోపు ప్రజెంట్ ఏదైతే ఈ రిక్రూట్మెంట్ ఉందో ప్రజెంట్ ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ది ఇది కంప్లీట్ అవుతేనే అది రావాలి అది ఇది కంప్లీట్ అవుతుందా లేదా వాళ్ళు చెప్పిన డేట్కి పోస్ట్ పోస్ట్పోన్ చేస్తారా డేట్ అని కొంతమంది అడుగుతూ ఉన్నారు వాళ్ళందరికీ క్లారిఫై చేద్దామనే ఉద్దేశం కొద్ది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానమాట ఈ వీడియో చేస్తూ ఉన్నాను కాబట్టి వీడియో నెంట్ వరకు చూడండి అండ్ ఎవరికైనా చిన్న డౌట్ ఉండి అంటే ఎగ్జామ్ సరిగ్గా అటెంప్ట్ చేయలేదు నేను నేను అప్లై చేయలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ కొత్త వాళ్ళు వీడియో నిన్న చూడండి ప్లస్ వాటితో పాటు నోటిఫికేషన్ డేట్ అనేది మీరు మైండ్లో పెట్టుకొని మీకు ఎగ్జామ్ డేట్ కూడా చెప్తాను ఎందుకంటే వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి చెప్తున్నాను అనమాట ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకుని మీరు అయితే ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏదానికైనా కూడా సబ్జెక్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒకటే రిక్వెస్ట్ వీడియోని కంపల్సర్గా ఎండ్ వరకు చూడండి అండ్ వీడియోని ఎవరైనా లైక్ అవ్వకపోతే కంపెస్ లైక్ చేయండి బ్రదర్ అండ్ ఇటువంటి జీవన అప్డేట్స్ కూడా కావాలనుకుంటే కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్లెక్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి ఎలా వెళ్దాం బ్రదర్ మనకు ప్రజెంట్ వచ్చేసి మన డిఫెన్స్ యాప్ యాప్లో మనకు ఈ రోజు హోలీ సందర్భంగా హోలీ సందర్భంగా ప్రజెంట్ మన యాప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కోర్స్కి ప్రైజ్ అనేది తగ్గించడం అయితే జరిగింది అనమాట ఎవరైతే ఆర్మీకి అప్లై చేసినా ప్రతి ఒక్కరికి ఎక్స్ఫిరెన్స్కి త్రీ డబుల్ కి ఆఫర్ అయితే పెట్టడం జరిగింది ప్లస్ వారితో పాటు అప్కమింగ్ నోటిఫికేషన్ మనకు ఏదైతే ఉందో ఎస్ఎస్జీడి కానిస్టేబుల్ది ఈ నోటిఫికేషన్ కూడా ఫైవ్ డబుల్ నైన్కి ఆఫర్ అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట వారితో పాటు ఇంకోటి ఏంటంటే మనకు నెక్స్ట్ మంత్ పదహైదవ తేదీన మనకు ఆర్పీఎఫ్ నోటిఫికేషన్ అయితే ఉంది కాబట్టి ఈ నోటిఫికేషన్ మీకు దృష్టిలో పెట్టుకొని ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అనే సబ్ ఇన్స్పెక్టర్కి కోర్స్ ఆఫర్ అయితే తగ్గించడం అయితే జరిగింది అనమాట ఇది కూడా ఫైవ్ డబల్ నైన్ అయితే పెట్టడం అయితే జరిగింది కాబట్టి ఈ మూడు ఆఫర్లు మీకు కావాలనుకుంటే ఎవరైనా కానీ ఎస్ఎస్జీ కానిస్టబుల్ కానీ నెక్స్ట్ నోటిఫికేషన్కి లేదంటే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతా ఉన్నా కూడా వాళ్ళకి కానీ లేదంటే ఇప్పుడు ఆర్మీకి అప్లై చేసిన ప్రతి ఒక్కరి యాక్స్పీరియన్స్ కూడా మీరు మీ కోర్స్ అనేది మీరైతే పర్చేజ్ చేయొచ్చు యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఉంది లేదంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి డిఫెన్స్ డాలి కానీ మీరు టైప్ చేసి మీకు అక్కడ మన యాప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట అక్కడ మీరు కోర్స్ని చూసి ఇంకోటి అక్కడ మీకు డెమో క్లాస్ కూడా ఉంటాయి అనమాట డెమో క్లాస్లు చూసి మీరు అయితే యాప్ అనేది మీరు అయితే కోర్స్ అయితే తీసుకోవచ్చు కమెంటా వెళ్దాం బ్రదర్ మనకు ప్రజెంట్ వచ్చేసి ఎస్ఎస్జీ కానిస్టేబుల్కి ఎవరైతే అప్లై చేశారో ఆన్సర్కి కూడా వెయిటింగ్ అనమాట ఆన్సర్కి ఎప్పుడు వస్తుంది అంటే కనుక మీకు ఇంత ముందుకే ఏమన్నా టూ త్రీ డేస్ బ్యాక్ చేసిన వీడియోలో ఏప్రిల్ ఎనిమిదో తేదీ లోపు ఆన్సర్కి వచ్చే అవకాశం ఉంది మీరు అంతవరకు వెయిట్ చేయండి మనకు ఈ నెల ముప్పై తేదీన మనకు రీ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు కొన్ని సెంటర్స్ అని మీకు అంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే అనమాట కాబట్టి మీరు ఏప్రిల్ ఎనిమిదో తేదీ వరకు మీరు అయితే వెయిట్ అయితే చేయండి ఆన్సర్కి వచ్చిన తర్వాత నేనైతే మీకు విత్ ఎక్స్ప్లెషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియో అనేది మీకు క్లారిఫై అయితే చేస్తాను కాబట్టి వెయిట్ చేయండి అండ్ ఇంకోటి ఫిజికల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుందని కొంతమంది అడుగుతున్నారు ప్రజెంట్ దీనికి మనకు ఫిజికల్ టెస్ట్ అనేది మనకు ప్రజెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతనే కండక్ట్ అయితే చేసే అవకాశం అయితే ఉందన్నమాట మనకు జూన్ ఎండింగ్ కానీ మనకు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట బట్ ఎవరికైనా ఏ చిన్న హోప్ ఉన్నా లేదంటే ప్రతి ఒక్క ఆస్పిరియన్స్ ఏంటంటే నేను చెప్పేది ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్ కంప్లీట్ చేశారో వాళ్ళు మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీరు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ అయితే చేయండి రన్నింగ్ చాలామంది సింపుల్ అనుకుంటారు కానీ మీరు అనుకోవద్దాను అట్లా ఏదైనా కూడా ప్రతిదీ సింపుల్ అని అనుకోవద్దండి ప్రతిదీ కాంపిటీషన్ ప్రతిదీ హార్డ్ వర్క్ చేస్తేనే ఏదైనా జాబ్ కొడతారు కాబట్టి మీరు అనేది ఈజీగా అయితే తీసుకోవద్దండి ప్రతిరోజు మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి ఇక నెక్స్ట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకి ఎస్ఎస్ఎస్ కానిస్టేబుల్ మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంది కదా మనకి యాక్చువల్గా ఏంటంటే మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు మనకు టెంటేటివ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇది రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదకొండోదీనా నవంబర్లో రిలీజ్ చేశారనమాట ఇది వచ్చేసి ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు అని రెండు వేల ఇరవై ఐదులో ఏమీ నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తాను ఒక షెడ్యూల్ అన్నమాట ఇది దీనిలో మనకు లాస్ట్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు లాస్ట్లో వచ్చేసి మనకు పన్నెండు పాయింట్ వచ్చేసి కానిస్టేబుల్ జీడిఎన్ సెంట్రల్ ఆర్మల్ పోలీస్ ఫోర్స్ ఎన్ఐఏ ఎస్ఎస్ఎఫ్ రైఫిల్ మ్యాన్ జీడిఎన్ అసాం రైఫిల్ ఎగ్జామేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ మనకు ఏదైతే ఎగ్జామ్ రాసారో ఆన్సర్కి వెయిటింగ్ అనమాట వాళ్ళు వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బ్యాచ్ ఇది వచ్చేసి మనకు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకు ఎప్పుడు వస్తుందంటే కనుక నోటిఫికేషన్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఏడో తేదీ ఇప్పుడు ఈ మంత్ వచ్చేసి మనకు మార్చి ఇరవై నాలుగో తేదీ అనమాట ఈరోజు నేను వీడియో చేసే టాము మార్చి ఇరవై నాలుగో తేదీ ఇక ఎగ్జాక్ట్గా మనకి ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ నెక్స్ట్ నోటిఫికేషన్ రావడానికి ఓన్లీ ఫైవ్ మంత్ మాత్రం ఉంది కాబట్టి ఇంకా ఐదు నెలలు మాత్రమే ఉంది కాబట్టి కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్కి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఇప్పటి నుంచి బాబు ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్ ప్రతి ఒక్కరు అటెండ్ చేస్తారు బట్ ఏంటంటే సబ్జెక్ట్ ఉన్నవాడు మాత్రమే ఎగ్జామ్ అనేది క్రాక్ చేయగలడు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరైనా ఆన్లైన్ ద్వారా కోచింగ్ తీసుకోవాలనుకుంటే కదా డిఫెన్స్ డైలింగ్ యాప్లో వచ్చేసి మీకు అతి తక్కువ ప్రైజు ఫైవ్ డబుల్ అనేక కోర్స్ అయితే పెట్టడం జరిగింది ఈ ఆఫర్ అనేది హోలీ సందర్భంగా ఈ రోజు అండ్ రేపు మాత్రమే ఉంటుందన్నమాట ఎస్ఎస్జెడి కానిస్టేబుల్కే కాదు ఆర్పీఎఫ్ కూడా పెట్టడం అయితే జరిగింది ప్లస్ వారితో పాటు ఆర్మీ జీడీ అండ్ ట్రేడ్స్ మ్యాన్ ఉమెన్ మిలిటరీ పోలీస్ ఈ మూడు కోర్సులకైతే మీకు అయితే ఆఫర్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట ప్రతి ఒక్క కోర్సు మీద మీకు అనేది తగ్గించడం జరిగింది మీరు యాప్ ఇన్స్టాల్ చేసినాక అక్కడ మీరు చూసుకొని మీరు అయితే తీసుకోవచ్చు ఈ ఆఫర్ అనేది మళ్ళీ ఇతను రేపు రాత్రి వరకు మాత్రం ఉంటుందన్నమాట ఇది టూ డేస్ మాత్రమే పెట్టడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ ఇచ్చే మనకు ఆగస్ట్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు తిని వస్తుంది మనకి ఇంకా ఫైవ్ మంత్స్ మాత్రమే టైం అయితే ఉందన్నమాట అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు మనకు ఆ డేట్ వరకు అయితే అయితే చేసుకోవచ్చు అండ్ దీనికి ఎవరైతే అప్లై చేస్తారో ఈ నోటిఫికేషన్కి వాళ్ళ ఎగ్జామ్స్ అనేది మనకు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఎండింగ్ నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి మనకు కండక్ట్ అయితే చేస్తామని ఇక్కడ వాళ్ళు టెంటేటివ్గా ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం అయితే అనమాట కాబట్టి మీరు ఇదంతా కూడా మీరు మైండ్లో పెట్టుకొని మీరు ప్రిపేర్ అయితే ఓకే జాబ్ కొడతారు లేదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ప్రిపేర్ అవుతాను అని అనుకుంటే మీ కర్మ అండ్ ఇంకోటి బ్రదర్ ఇక్కడ మీరు ఆగస్ట్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీన మీకు డేటు అంటే మనకు సెకండ్ నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నారు కదా మనకు ఆ డేట్ లోపు ప్రజెంట్ రిక్రూట్మెంట్ అనేది ప్రజెంట్ ఏదైతే ఉందో ఎస్ఎస్జిటి కానిస్టేబుల్ది అది కంప్లీట్ అవుతుందా అని కొంతమందికి తో డౌట్ ఉండొచ్చు ఇప్పుడు మనకు జూన్లో మనకు ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తే ఆగస్ట్ లోపు కంప్లీట్ చేయడానికి కొద్దిగా పాజిబిలిటీ ఉండదు ఆగస్ట్ ఎండింగ్ కానీ సెప్టెంబర్లో కండక్ట్ అంటే కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంది బట్ ఎనీవే ఇంకోటి ఏంటంటే మనకు ప్రీవియస్ వచ్చిన నోటిఫికేషన్ ఎస్ఎస్జెడి కానిస్టేబుల్వి మనకు ప్రీవియస్ అనమాట వాటి రౌండ్ వచ్చేసి ఏంటంటే మనకు ఎస్ఎస్జెడి కానిస్టేబుల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ రాకముందుకే మనకు నెక్స్ట్ ఇంకో ఎస్ఎస్జెడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి అవి మీకు మైండ్లో పెట్టుకొని చెప్తున్నాను ఇక్కడ వాళ్ళు ఏదైతే షెడ్యూల్ చెప్పారో ఆగస్ట్ ఇరవై ఏడో తేదీ అని ఎగ్జాక్ట్గా ఈ డేట్ అని రాకపోయినా ఒక టూ త్రీ డేస్ అటు ఇటు వచ్చే అవకాశం అయితే కంపల్సరీ అయితే ఉందన్నమాట మరీ ఎక్కువ టైం అయితే డిలే డిలే అయితే చేయరు బట్ ఒక టూ త్రీ డేస్ అటు ఇటు అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది మిమ్మల్ని చెప్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఎస్ఎస్జీడి కానిస్టేబుల్ రిక్రూట్మెంటు కంప్లీట్ అయ్యాక అంటే అయిపోతేనే నోటిఫికేషన్ వస్తుందా అంటే అది అవ్వకపోయినా కూడా మనకు సెకండ్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ రాకముందుకి మనకి ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్నమాట ఎందుకు చెప్తున్నాను అంటే మనకి ఇంత ముందుకు ప్రీవియస్ నోటిఫికేషన్కి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయక ముందుకే మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయన్నమాట అవి దృష్టిలో పెట్టుకొని మీకు అయితే చెప్తాను కాబట్టి నోటిఫికేషన్ ఎప్పుడన్నా వస్తుంది ఎంత పరితరే ఇవ్వడో మీకు డౌట్ డౌట్ని కానీ కింద కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ